పాలకొల్లు పట్టణంలో పారిశుద్ధ్యం క్షీణించి సురక్షితమైనటువంటి త్రాగునీరు లేక వీధి లైట్లు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో డెంగీ లాంటి విషజ్వరాలు వచ్చి ఐదుగురు పాలకులలో చనిపోయినటువంటి పరిస్థితుల్లో వందలాది మంది ప్రతిరోజు ఆసుపత్రులు పాలవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ స్పెషల్ ఆఫీసరు ఒక్కరోజు కూడా చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శించుకోవడం కానీ ఒక్కరోజు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ మీద కానీ లైటింగ్ మీద కానీ ఒక్క చిన్న సమీక్ష కూడా అధికారులతో చేయలేనటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు నేను అదేవిధంగా మా మున్సిపల్ మాజీ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ సభ్యులందరం కూడా మరి ఒక రివ్యూ పెడదామని కమిషనర్ గారిని కోరితే ఈ రోజు కాదు రేపు అని ఈ రోజు మాకు సమయం ఇచ్చి ఈ రోజు మేము ఉదయం మళ్ళీ 11 గంటలకి ఆఫీస్కి వస్తే నేను లేను మరి ఏలూరు వెళ్ళామని చెప్పినటువంటి పరిస్థితి. సరే మీరు ఎప్పుడు వస్తారో అప్పుడే రండి, మీరు వచ్చే వరకు కూడా మున్సిపల్ ఆఫీస్లోనే వేచి చూస్తామని ఉదయం 11 గంటలకి కమిషనర్ గారికి చెప్తే మరి ఇప్పుడు దగ్గర దగ్గర రాత్రి 10, 10:30 అవుతున్నప్పటికీ కూడా కనీసం కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ మరి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ మరి అదేవిధంగా కలెక్టర్ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా కనీసం స్పందన ఈవేళ ఈ ప్రభుత్వం నుంచి లేదు అంటే ప్రజల ఆరోగ్యం మీద వీళ్ళకి ఏమాత్రం కూడా ప్రేమ లేదు, ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం కూడా వీళ్ళకి మమకారం లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నేను ఈ అధికారులకి ఈ ప్రభుత్వానికి కూడా నేను తెలియజెప్తూ ఉన్నా, నేను ఒక ఎమ్మెల్యేగా నేను ఎలక్ట్ అయ్యాం, ఒక ప్రజాప్రతినిధిగా నేను ఉన్నాను అంటే నేనేదో డిఏడిఎల్ తీసుకోవడానికో లేదా జీతం తీసుకోవడానికో నేను ఎమ్మెల్యేగా గెలవాలా? ప్రజల సమస్యలను పరిష్కరించడానికే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, అంచేత ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ఈ రోజు వస్తారా రేపు వస్తారా ఎల్లుండి వస్తారా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఈ శానిటేషన్ వ్యవస్థను బాగుపరిచి ఈ ప్రజల ప్రాణాలను రక్షించేంత వరకు కూడా నేను అధికారులు స్పందించేంత వరకు కూడా మున్సిపల్ ఆఫీస్ లో ఉంటా. అందుకే ఈ రోజు రాత్రి వాళ్ళు రాకపోయినప్పటికి కూడా ఇంటికి కూడా పోకుండా ఏదైతే ఈవేళ డెంగీ లాంటి దోమలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున తిరుగుతున్నప్పటికీ కూడా మరి యొక్క దోమల మధ్య నేను పడుకుంటున్నటువంటి పరిస్థితి, ఒక శాసనసభ్యుడికే ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంది అంటే సామాన్యుడి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎట్లా ఉంటుందనేది ఇదే ఒక ఉదాహరణ. ఈవేళ నాకే కాదు ఈవేళ పాలకొల్లు పట్టణంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ యొక్క డెంగీ కానీ జ్వరాల బారిన పడి ఎవరు మరణించినా ఎవరు అనారోగ్యానికి గురైనా అది ప్రభుత్వం తప్పిదం వల్లే, అంచేత ప్రభుత్వమే ఆ మరణాలకు రేపు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మరి ఈ యొక్క ప్రజల చేతే ప్రజలు తోటే ఒక ప్రజా ఉద్యమాన్ని కూడా ఈ మరి నడిపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.